పేట ప్రజలందరికీ వాడంటే ప్రాణం. ఏదో ఒక వైపు నుంచి ఆ పేటకు నువ్వు నిప్పంటించు, రెండో వైపు నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు. అనే నువ్వు, రుద్రమరాజు అనే నేను. రుద్రయ్య, ఎలియాస్ రుద్రమరాజు అనే నువ్వు భూషయ్య అనే వ్యక్తిని సెప్టెంబర్ 12వ తారీఖున హత్య చేశావని నీ మీద అభియోగం వచ్చింది. ఆ హత్య నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా? నేను నేరం చేయలేదు. నువ్వు హత్య చేశావా అని ప్రశ్నిస్తున్నాను. నేను నేరం చేయలేదు అని సవినయంగా జవాబు చెబుతున్నాను. నేరం చేయకపోతే పోలీసుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుడు కాదు ఎవరన్నారు? అలా అయితే ఒకనాటి ప్రధానమంత్రిని, ఈనాటి ముఖ్యమంత్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ వారు విచారణ మొదలు పెట్టచ్చు. ప్రాసిక్యూషన్ తరఫున మొదటి సాక్షిగా సోడాకు టప్పారావుని పిలిపించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడయ్యా పరావ్, ఈ ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా నువ్వు చూసావా? మంచిలే పిలిచలే. ఇప్పుడు చెప్పండి, ముద్దాయి భూషాయిని చంపుతూ ఉండగా మీరు చూశారా? కష్టాడే పిలిచలే. ఇప్పుడు చెప్పండి, అతను హత్య చేస్తూ ఉండగా మీరు చూశారు కదా? తవరు ఏమడుతున్నారో నాకు వెళ్ళబట్టలేదండి, నాకు పుట్టుడు చెవుడండి. ముద్దాయి భూషయ్యను చంపుతూ ఉండగా మీరు చూశారా? లేదు. ఇది చెప్పడానికి వచ్చారా మీరు? ఇక దయచేయండి. ఇన్స్పెక్టర్ గారు, అతను హత్య చేస్తూ ఉండగా మీరు చూశారా? అతను చంపుతుండగా నేను చూడలేదు, కానీ అతనే చంపాడని శవం చుట్టూ గుంపుగా చేరిన మనుషుల్లో ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? జ్ఞాపకం లేదు, నేను గుర్తించలేదు. కానీ మీ పరిశోధనలో అతనే హంతకుడని నిర్ధారణగా తెలిసిందంటారా? ఎస్ యువర్ ఆనర్. దానికి సంబంధించిన వివరాలన్నీ కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దర్శాలు యువర్ ఆనర్. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. గిరి, వాడంత నిబ్బరంగా మాట్లాడుతున్నాడు అంటే శిక్ష తప్పించుకోగలనన్న ధైర్యం, వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరు ఇవ్వరన్న నమ్మకం ఉండి ఉండాలి. నానా, వాడు విడుదలయ్యాడంటే భూషయ్యని చెప్పినట్టు ఇప్పుడునే మళ్ళీ కూడా చంపేస్తాడు. నోరు ముయ్యరా వెర్రి వెంకటగిరి, మనమేం పిచ్చి వాళ్ళవా? ఈలోపుగానే వాడిని డెంజిలారీ బ్యాక్ టైర్ కింద తొక్కించేస్తా. ఎలా కోటి? అయ్యా,
మన ఫైల్ వన్ పాపారావు ఇంకా జైల్లోనే ఉన్నాడు కదూ. రుద్రమరాజు, నువ్వు చాలా మంచివాడివని, పేదవాళ్ళందరూ నిన్ను దేవుడుగా కొలుస్తారని విన్నాను. అంతకున్నాను వినలేదా? అదే నాకు అర్థం కావట్లేదు. అన్యాయంగా నిన్ను అరెస్ట్ చేశారేమోనో అని నా అనుమానం. అసలేం జరిగిందో నాకు చెప్పు, నాకు చేత నేను సహాయం చేస్తాను. నా కథ విని న్యాయం చేస్తారా? తప్పకుండా. అయితే వినండి, నేను జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ ఓనర్, ఫణిభూషణ్ రావు దగ్గర లారీ డ్రైవర్ గా ఉండగా ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఇయ్యాల, నా కోసం వచ్చింది ఇయ్యాల. నన్ను కొంచెం టౌన్ దిగుతారా? నేను అప్పుకెళ్తున్నా, నువ్వు డౌన్ కెళ్తున్నావు, ఎలా కుదురుద్ది? ఇప్పుడు నేను వెనక్కి వచ్చి టౌన్ ఏదైనా ట్యాక్సీ పట్టుకుంటాను, ప్లీజ్ అండి. సరే ఎక్కు. థ్యాంక్ యూ. కొంచెం తొందరగా పోనివ్వండి. నువ్వేదో రాంగ్ నంబర్లా ఉన్నావే. నిన్నే అడిగేది, నీకోసం పోలీసులు వెతుకుతున్నారా? అవునండి. లేదండి, నిజం చెప్పడం నీకే మంచిది, లేకపోతే లారీ ఆపి. వద్దండి, లారీ ఆపదండి, నేనంతా చెప్పేస్తాను. నేను ఒక కోటేశ్వరుడి ఇంట్లో పని మనిషినండి. ఏదన్నా కొట్టేసి పారిపోయేస్తున్నావా? చచ్చి, లేదండి, నేను అలాంటి అమ్మాయిని కాను. మా యజమాని నా చేపట్టుకున్నాడండి. నా ఆజ్ఞలు పేకపోయావా? బాగా కొట్టాను, అందుకే దొంగతనం చేసి పారిపోయి వస్తున్నానని అనవసరంగా నా మీద కేసు పెట్టాడు. ఇప్పుడు పోలీసులు నా వెంట పడుతున్నారు. ప్లీజ్ అండి, ఎలాగైనా మీరు నన్ను కాపాడండి. ఈశ్వరరావు గారు, ఎందుకు అలా బెంబేలు పడిపోతారు? మీ అమ్మాయి చిన్నపిల్ల ఏం కాదు కదా మారిపోవడానికి. మారిపోలేదయ్యా, పారిపోయింది. ఈ చెవటతో పెళ్లి చేసుకోవటం ఇష్టలేక కన్న తండ్రికి కన్నీళ్లు మిగిల్చి పారిపోయింది. ఇది ఎక్కడ టైపునానా? ఈయన కూతురు పారిపోతే నన్ను చోటంటాడేంటి? ఇగో పరిభూషణ్ రావు, నా ఇబ్బందులు ఏమైనా పడతా గానీ ఈ పెళ్లి సంగతులు మర్చిపోవయ్యా. మర్చిపోతాను, కానీ మీ గతాన్ని మర్చిపోలేని. దాన్ని అడ్డం పెట్టుకుని ఇంతకాలం నన్ను వేధిస్తున్నావు. నీ లారీలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నా సరుకుల్లో నీ స్మగ్లింగ్ గురించి దాచుకుని. ఈశ్వరరావు గారు, మీరు ఆవేశంతో నా వృత్తిని బయట పెడితే నేను అంతకన్నా రెచ్చిపోయి మీ గతాన్ని బయట పెట్టేస్తా. అమ్మా చాలా టైరైపోయాను గురు, సాయంత్రం ఆఫీసులో కలుస్తాను. అలాగే. ఇదే మా కష్టదేవుల రాజ్యం, ఇక్కడ మాకు గతం గుర్తుండదు, భవిష్యత్తు మీద ఆశ లేదు, కేవలం వర్తమానాన్ని నమ్ముకుని బ్రతికే మనుషుల మీద. నీకు ఇష్టమైతే నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు. లక్ష్మి, నీకు ఇష్టమని మలుపులు తీసుకొచ్చాను. లక్ష్మి! అయ్యో, అన్నయ్య వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళిపో. లక్ష్మి! ఏమిటన్నయ్య? ఈ ఇంట్లో నువ్వెవరు అని అడిగే అర్హతన్న ఒకే ఒక్క మనిషి, నా చెల్లె లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఈ అమ్మాయి పేరు లత, ఈ రోజు నుంచి మన ఇంట్లో మనతోనే ఉంటుంది. నేను అలా ఆఫీస్ దాకా మాట్లాడుకుంటాం. Ha ha ha!
కొండలవాడ, నన్ను 500 లారీలకు యజమాని చేశావు, ఇద్దరు బిడ్డలకు తండ్రిని చేశావు, కానీ నన్ను తాతం చెయ్యలేకపోయావు. మా సత్తి పండుగ పెళ్ళై 5 ఏళ్ళయింది, వాడు బెంజి లారీలాగా ఒళ్ళు పెంచుతున్నాడే తప్ప ఒక్క బుజ్జిగాడిని కూడా నాకు ఇవ్వలేకపోతున్నాడు. నాన్న, వెంటనే నా కోడలి కడుపు పండించేలా చూడు స్వామి. మన సమస్య తీరిపోయింది. బ్యాంకులో ఉన్న నా డబ్బు కూడా వడ్డీ రూపంలో పిల్లల్ని పెడుతోందిరా. నువ్వెప్పుడు రా పిల్లల్ని గనేది? నన్నేం చేయమంటావు నాన్న? బిడ్డ పుడితే 7 కొండలు ఎక్కొస్తానని, ఎండేశ్వరస్వామిని, అన్నవరం వస్తానని, సత్యనారాయణ కూడా మొక్కున్నాను. దేవుళ్ళ చుట్టూ దేవరిస్తే ఏమొస్తుందిరా? ఆ దేవేరి చుట్టూ దేవరించు, దేవుడిలోకి పసి పిల్లాడు పాక్కుంటూ వస్తాడు. అమ్మా లోకేశ్వరి పిలిచారా? మావయ్య మీ ఆయన పిలిచాడు, తగులడు. హలో, ఏమన్నా? జర్ర ఫోను నాది, ఎవడెత్తినా చంపకాయ కొడతాను అని చెప్పాను, కొట్టాను. మీదంతా టైప్ రానా? హలో సార్, నేను కోటిగాడిని. నువ్వా? ఎక్కడి నుంచి? ఎందుకన్నా విచిత్రంగా చూస్తున్నారు? నీ మనిషిలా కనిపించడం లేదా? ఎందుకన్నా నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదండి, మీరు మా అన్నయ్యని ప్రేమిస్తున్నారని నేను కాదు, దారిలో కనిపిస్తూ తీసుకొచ్చారని ఇది వాదించుకుంటున్నామండి. మీరెవరితో ఏకీభవిస్తారండి? వీళ్ళ వరసు చూస్తే నన్ను అనుమానించేటట్టుగా ఉన్నారు. ఏదో ఒకటి చెప్పడమే మంచిది. మీతోనే చూపిస్తాను. చూసావంటే నేను చెప్పలేదు. ఈ అందాల బర నాకు కాబోయే వదినని పదండి, అందరికి చెప్పొద్దాం. జాగ్రత్తగా చూసుకోరే కోటి. నమస్కారం సార్. ఆ సీతాఫలం వాళ్ళలో గంగా జాగ్రత్త చేసావా? ఈ పండును కాసిన చెట్టుకు కూడా తెలవకుండా పెట్టానండి. రా సుబ్బా. నమస్కారం అండి. ఏంటి ముదుమలై ఫారెస్ట్ వెళ్ళనన్నావట? రేపు రాత్రి నా కూతురు పెళ్ళండి. నువ్వు లేకపోతే నీ కూతురు పెళ్లి ఆగిపోతుంది. ఏంటి బాబు, కన్న తండ్రి లేకుండా ఎట్టాగండి? కన్నావు లేరా పెద్ద, నీ కూతురు పెళ్లి ముఖ్యమైతే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపో. మీరు చనిపోతే మీ కొడుకు తలకొరవి పెట్టడం ఎంత ముఖ్యం, ఇతను అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం కూడా అంతే ముఖ్యం. అవును, అతనికి 3 రోజులు సెలవు. కూతురు పెళ్లికి అడ్వాన్స్ ఇవ్వకపోతే ఈ లారీయే కాదు, ఏ లారీ కదలదు. ఓడువయ్యా, ఆ మాత్రం దానికి గొడవలు బంధులు ఎందుకయ్యా? సెలవు ఇస్తాను, పెళ్లికి అడ్వాన్స్ ఇస్తానన్నా. రే కోటిగా, ఆ లోడ్ నా లారీలో ఎక్కించు, నేను వెళ్తాను ముదుమలై. పురుగులు తిరిగే ముదుమలై ఫారెస్ట్ మీదకి వెళ్తానంటాడు. ఏదో ఫిటింగ్ పెట్టి తప్పించుకోవాలి. లక్ష్మి, నేను ముదుమలై వెళ్తున్నాను, 4 రోజుల వరకు రాను. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. వెళ్ళిపోతున్నారా? మరి నా సంగతి? నీ సంగతి ఉంది, మా చెల్లెలు వండి పెడుతుంది, దెబ్బరొట్లా కూర్చుని తిను. కడుపులో నెప్పుకురు, మెల్దిప్పేస్తుంది. 24 గంటలు నెప్పేమో అని నాకు చాలా అనుమానంగా ఉంది. పెద్ద వేషాలే, అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది కదా అని పనికి మాలిన ట్రిక్కులు వేస్తున్నావా? పగలారీ దగ్గరికి.